ముఖాన్ని రసాయనకాలు తయారు చేసిన సబ్బుతో రుద్దుకునే కంటే మెత్తని శనగపిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను కాంతిగాను ఉంటుంది. బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది. శనగపిండిలో కీరాదోస రసాన్ని గానీ క్యారెట్ రసాన్ని గానీ కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమైన నీటితో కడిగితే ముఖ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువుగాను ఆకర్షణీయంగాను కనిపిస్తుంది. గ్లిజరిన్లో నిమ్మరసం టొమాటో రసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. పాలల్లో దూదిని తడిపి దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూ ఉంటాయి. తాజా పండ్లు పాలు ముఖచర్పపు సోయగాన్ని ఆకర్షణను పెంచుతాయి. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తగా పొడి చేసి ఆ పొడిలో పసుపు శనగపిండి కలిపి అందులో కొద్దిగా రోజ్ వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసి ముఖానికి పట్టించాలి. కొంతసేపైన తరువాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగాను అందంగాను ఆకర్షణీయంగాను మృదువుగాను కాంతివంతంగాను కనిపిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులుగా మెత్తగా సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. కళ్ళు చిలికిస్తూ చూడడం, ముఖాన్ని చిట్లించడం, కోపంతో పళ్ళు నూరడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖాన్ని ముడతలు వచ్చేలా చేస్తాయి. అటువంటి చర్యల వల్ల అలవాట్లను మానుకోవాలి. అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడుతుందని తెలుసుకోవాలి. బాదం నూనెలో శనగపిండి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.